పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం విపరీతమైన క్రేజ్. బాక్సాఫీస్ పరంగా టాలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్ మహేష్ చేతిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే మహేష్ కంటే ఎక్కువ క్రేజే ఉందని చెప్పచ్చు. పవన్ ఏం చెబుతున్నాడు అనేది ఎప్పుడూ సస్పెన్సింగ్గానే ఉంటుంది. పవన్ యాక్టివిటీస్ అన్నీ ఎప్పుడూ బిగుసుకున్న చేతి గుప్పెళ్లాగే ఉంటుంది. అందులో ఏముంటుందో చూడాలనేది అందరి ఆసక్తి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వైపు ప్రస్తుతం కింగ్ నాగార్జున ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరికీ మధ్యలో నితిన్ కీ రోల్గా ఉంటున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నితిన్ నిర్మాతగా అక్కినేని ఫ్యామిలీ నయా హీరో అఖిల్ నటిస్తున్న డెబ్యూ మూవీ అఖిల్ ఆడియో వేడుకను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20 విడుదలకు గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆడియోకు పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిథిగా రప్పించాలని నితిన్ ప్రయత్నాలు చేస్తున్నాడట. నితిన్ ఈ విషయాన్ని నాగార్జునికి చెప్పగా నాగార్జున సైతం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సెప్టెంబర్ 20 తను ఫారిన్లో ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ విషయం నితిన్ కంటే నాగార్జునికి పవన్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఆ రోజు రాలేను నాగ్ అంటూ పవన్ అన్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయం తెలుసుకున్న నితిన్ పవన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసైనా సరే అఖిల్ మూవీ ఆడియో ఫంక్షన్కి పవన్ను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడట.